హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఈజ్ కార్తీక్ కర్వ. ఐపీఎల్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది, ఇంకా చివరి అంకం అని చెప్పొచ్చు. ప్లే ఆఫ్స్కి దాదాపు 3 టీంలు ఖరారైపోయాయి. 2 టీంలేమో టాప్ 2 ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి, ఇటు రాజస్థాన్ రాయల్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ. ఇంకొక 2 జట్లు టాప్ 4లో రావడానికి ఆరాట పడుతున్నాయి, అవి సిఎస్కే, ఆర్సీబీ. 2 టీములేమో టాప్ 2లోకి వెళ్ళడానికి పోటీ పడుతున్నాయి, 2 టీములేమో టాప్ 4లోకి రావడానికి ఆరాట పడుతున్నాయి. ఇక రానున్న ఈ మ్యాచ్ల ఫలితాలు అనేది నిర్ణయించబోయేది ఆయా జట్లైనా కూడా ఇంకొకరు కూడా ఉన్నారండి, వాతావరణం. నిన్న జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్షం కారణంగా చెరో పాయింట్ రావడం వల్ల ప్లే ఆఫ్స్లోకి అయితే వచ్చింది, బట్ టాప్ 2లోకి వెళ్ళే ఆశలు అయితే కొంచెం సన్నగిల్లాయని చెప్పుకోవాలి. మెయిన్ నెక్స్ట్ మ్యాచ్ ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక టాప్ 2లోకి వెళ్ళాలి అంటే నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్ తప్పకుండా ఓడిపోవాల్సిన పరిస్థితి. అండ్ దట్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా కొంచెం భారీ మార్జిన్తో గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈరోజు ఈ మ్యాచ్ సంగతి చూద్దాం. అసలు కీలక మ్యాచ్, డిసైడింగ్ మ్యాచ్ అనమాట, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. ఎలాగో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగబోతోంది కాబట్టి ఆర్సీబీకి చాలా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. బట్ చాలా ప్రెషర్ని తీసుకునే విషయంలో ఆర్సీబీ గత కొంత కాలంగా చాలా సీజన్లుగా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఆల్రెడీ చూసాం. బట్ చాలా వరకు కర్ణుడి చావుకి 1.25 లక్ష కారణాలు ఉన్నట్లుగా, ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళుతుందా లేదా వర్షం ఏమన్నా అడ్డంకి పడితే ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది రానున్న రోజుల్లో కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి చూద్దాం పాసిబిలిటీస్ ఏంటో ఉండదు చూద్దాం. మెయిన్గా ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే విరాట్ కోహ్లీ జెర్సీకి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి చాలా దగ్గర సంబంధం ఉండండి. ఆ సంబంధం ఏంటి అంటే, ఒకవేళ ఆర్సీబీ సిఎస్కేపై గెలిచినా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే కోహ్లీ జెర్సీ వెనకాల ఉన్న నెంబర్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు కదా, 18 రన్స్ తేడాతో గెలవాలి. ఒకవేళ సిఎస్కే మొదటి బ్యాటింగ్ చేస్తే అదే ఆర్సీబీ 18 ఓవర్లు, సేమ్ 18, అటు 18 ఇటు 18, 18.1 బాల్ అంటే 11 బాల్ మిగిలి ఉండగా ఆర్సీబీ సిఎస్కేను ఓడించాలి. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగబోతోంది, ఓన్ క్రౌడ్ కాబట్టి గట్టిగా ఆడే అవకాశం ఉంది, బట్ మనం సిఎస్కేని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం లేదు. అన్ఎక్స్పెక్టెడ్ సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో ఒక్కొక్క ప్లేయర్ ముందుకొచ్చి ఆడే పరిస్థితి కనిపిస్తుంది, మనం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇది ఇప్పటికున్న పాసిబిలిటీస్. లోపల జట్టు కూర్పు కానీ ఏది ఎలా ఉండబోతుందో ఆల్రెడీ వాళ్ళు ఆ టైంలో తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది, అది మనం పక్కన పెట్టేద్దాం. బట్ ఒకవేళ వర్షం కారణంగా ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఆగిపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ వర్షం పడి చెరువు పాయింట్ వస్తే సిఎస్కే రన్ రేట్ పరంగా కొంచెం ఆర్సీబీ కన్నా మెరుగ్గా ఉన్న నేపథ్యంలో సిఎస్కే వెళ్ళిపోతుంది, టాప్ 4లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు ఒకవేళ ఆర్ఆర్ కనుక కేకేఆర్ చేతులు ఓడిపోతే, తర్వాత సన్ రైజర్స్ కనుక నెక్స్ట్ మ్యాచ్లో వర్షం పడి ఆగిపోయినా కూడా దాదాపు పాయింట్ల పట్టిక పరంగా చూసుకుంటే సన్ రైజర్స్ మెరుగ్గా ఉంది, బట్ ఆ రన్ రేట్ ప్రకారం చూసుకుంటే చెప్పలేము, ఎందుకంటే టాప్ 2లోకి వెళ్ళకపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ చూడాలి రానున్న రోజుల్లో, లేకపోతే ఆ మ్యాచ్, ఆ వెదర్ అప్డేట్ పరిస్థితి, ఎందుకంటే ఒక 3-4 డేస్ వరకు వర్షాలు పడే ఉన్న నేపథ్యంలో ఏవైనా జరగవచ్చు, పాయింట్స్ పట్టికలో ఏదైనా జరగవచ్చు చేంజెస్, టాప్ 2nd ప్లేస్లోకి ఇటు చెన్నై కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చెన్నై ఎలా వచ్చిందంటే, ఇటు కేకేఆర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి, అంటే కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఓడిపోవాలి, ఇటు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో, సారీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలి. ఈ 2 పాసిబిలిటీస్ జరిగితే ఇటు సిఎస్కే టాప్ 2లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ని పాసిబిలిటీస్ జరిగితే ఇటు సిఎస్కేకి, ఇన్ని పాసిబిలిటీస్ జరిగితే ఇటు ఎస్ఆర్హెచ్కి. ఒకవేళ ఇదేమి జరగకోకుండా ఆర్ఆర్ గెలిచిందంటే ఈజీగా చాలా పాసిబుల్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది టాప్ 2లోకి. టాప్ 2లోకి ఎందుకు అంటున్నానంటే, టాప్ 2లో ఎవరైతే ఓడిపోతారో, 3 అండ్ 4లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో ఆడే ఇంకో అవకాశం అయితే దక్కుతుంది. అందుకనే టాప్ 2 అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట.
ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. ఒకవేళ వర్షం పడింది అంటే వాళ్ళ వాళ్ళ టీంలు వాళ్ళ తగ్గట్టుగా పాయింట్లు తగ్గట్టుగా ఇటు సిఎస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆర్సీబీ మ్యాచ్లో. అదే వర్షం కనుక ఎస్ఆర్హెచ్కి పడింది అంటే ఇంకో పాయింట్ వస్తుంది. పాయింట్ల పట్టికగా చూసుకుంటే అక్కడ కూడా సన్ రైజర్స్కి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ మ్యాచ్ జరగకోకుండా వాళ్ళకు కూడా ఒక సింగిల్ పాయింట్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ చూడాలి, పాసిబిలిటీస్ వర్షం కారణంగా, వర్షం చేతిలోనే ఉంది మొత్తం అంతా. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్ టు సాక్షి.